చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి. ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మన దేశానికి 75వ గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మన స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దేశం ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ మన దేశం భారతదేశం. ఈ భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, ఇవన్నీ సమ్మేళమే మన దేశం. వీరందరినీ పరిరక్షించేదే మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు, ఆయన టీం మొత్తానికి, భారతదేశ ప్రజలందరూ రుణపడి ఉన్నారు. వారందరికీ నా సలాం. వారిచ్చిన హక్కుల వల్ల ఈరోజు భారతదేశ పౌరులంతా గర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతున్నారు. వారిచ్చిన హక్కుల వల్ల ఈరోజు యావత్ ప్రపంచము భారతదేశాన్ని చూసి అభినందిస్తుంది. అంతేకాదు, అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అన్ని వర్గాలకు మేలు చేయాలని తలంచి, అట్టడుగున్న వర్గాలకు ముఖ్యంగా మేలు జరగాలని ఉద్దేశించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా, రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీలైనా, నియంతల్లా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రులైనా ఈ బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నారు. పెద్ద పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అని ప్రజలను నమ్మించబోతే అది సరిపోదు. నిజంగానే అంబేద్కర్ గారి ఆశయాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు మేము ఆకాశానికి ఎత్తేసి దళితులనేమో భూమిలోకి, పాతాళంలోకి తొక్కేస్తే అది న్యాయం అనిపించుకోదు. ఈరోజు దళితుల మీద దాడులు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా 100% పెరిగాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దళితులకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు దళితుల భూములకు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు అన్నీ ఎన్ని కాదు. దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సవాళ్ళను చేసి దుర్భినాలు చేస్తున్నారు. ఎవరన్నా ఎదిరిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, జైల్లో గుండు గీసి మరీ అవమానిస్తున్నారు. కనీసం ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధులు కూడా వాళ్లకు కేటాయించినట్లుగా వాళ్లకు వాగ్దం జరగటం లేదు. ఇవన్నీ అంతం కావాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే అందరినీ, అన్ని వర్గాలని, అన్ని మతాలని సమానంగా చూసి, సమానంగా ప్రేమించి అందరికీ న్యాయం చేయగలిగిన పార్టీ. ఇది చరిత్ర చెప్తుంది. మరొక్కసారి ఎలక్షన్ల వేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలి. మహాత్మా గాంధీ స్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర చేసి ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందించారు. మళ్ళీ ఆ సువర్ణ ఉదయం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.